మీరు మీ జీవితంలో లేని వాటి గురించి ఎంతకొని ఏడుస్తున్నారు, కానీ ఒక ప్రశ్న వేయాలని నేను ఆశపడుతున్నాను. మీకు కలిగినవి ఎన్నో లెక్క పెట్టుకుని దేవుని స్తుతించారా? మీకు లేనివి ఎన్నో చెప్పమంటే బోల్డ్ చెప్తున్నారు, కానీ మీకు కలిగినవో చెప్పమంటే చెప్పగలరా? అసలు ఈరోజు ఒక సవాల్ తీసుకోండి. దేవుడు మీ జీవితంలో అనుగ్రహించినన్ని రాయండి. దేవుడు మీ జీవితంలో అనుగ్రహించినన్ని రాయండి. ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు, ఎన్ని మేలులు ఇచ్చాడు, ఎన్ని దీవులు ఇచ్చాడు, ఎన్నిసార్లు తప్పించాడు, ఎన్నిసార్లు చావు మర్ర పడక నుంచి లేపాడు, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో ఒకసారి పరీక్షించుకోండి, ఒకసారి రాసుకోండి. అవి రాసుకుంటే ఏం కలుగుతుందో తెలుసా? విశ్వాసం. ఎందుకంటే దేవుడు ఇన్ని ఇచ్చాడా, దేవుడు ఇన్ని చేశాడా, దేవుడు ఇన్ని జరిగించాడా? అయితే ఈ ముందున్నది కూడా చేస్తాడు, ఈ ముందున్నది కూడా తీరుస్తాడు. ఈ సమస్యంతో ఒక సమస్య, ఆయన తప్పకుండా ఆయన కార్యాన్ని జరిగిస్తాడు అనే విశ్వాసంతో మనం ముందుకెళ్తామండి.